హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ సిస్టర్స్. ఇది సండే స్పెషల్. నేను చికెన్ చేస్తున్నానండి. చూడండి, ఆల్మోస్ట్ అందరింట్లో ఈరోజు సండే స్పెషల్ నాన్ వెజే ఉంటుంది. మా పాపతో ఫస్ట్ నుంచి తీయడం కుదరట్లేదా అండి వీడియో, అందుకే నేను మధ్యలో నుంచి తీస్తున్నా వీడియో. అందుకే నేను ప్రాసెస్ చెప్పలేకపోతున్నా. చూడండి, ఇలా చిక్కగా గ్రేవీ లాగా నేను కూరలాగా చేస్తున్నా, అన్నంలో కలుపుకొని తినడానికి గ్రేవీలాగా. ఇది ఫస్ట్ మసాలా మిక్సీ పట్టుకోవాలండి. మసాలా మిక్సీ పట్టుకొని మళ్ళీ టమాటా పేస్ట్ కూడా, టమాటాలు కూడా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్, అది మసాలా చూపిద్దాం అనుకున్నాను. ఏం లేదండి, మసాలా ఏం వేసుకోవాలంటే అల్లం ఎల్లిగడ్డ, మసాలా పేస్ట్, కొత్తిమీర, కొంచెం కొబ్బరి పొడి, లవంగం ఒక 3-4 లవంగం వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 3-4 టమాటాస్ మిక్సీ పట్టుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి పేస్ట్. ఫస్ట్ మనం చికెన్ బాగా కడిగేసి ఇలా మసాలా కలిపి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇందులో నేను ఏమేమి వేసానంటే ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, పెరుగు, పుదీనా, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం ఆనియన్స్ వేసి మసాలా బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఇలా కలిపి ఒక 1 అవర్ కలిపి పెట్టుకోండి. బాగా ఆ ముక్కలకి అనేది మసాలా పడుతుంది. ఇలా ఇప్పుడు ఈ మసాలాలోకి మనము ముక్కలు వేసేసుకున్నాము. ఇప్పుడు ఇది దాంట్లోకి వేసేసుకుందామండి. ఇలా ఈ మసాలా ఉంది కదా, ఈగురు, ఇది మసాలా. ఇందులో నేను కారం సేమ్ ఇప్పుడు చికెన్లో ఏమేమి కలుపుతున్నానో, అంటే చికెన్లో లైట్గా కలుపుకున్నానండి కారం, అవన్నీ గరం మసాలా, చికెన్ మసాలా అవన్నీ నేను మళ్ళీ ఇందులో కూడా కలుపుతున్నాను. గ్రేవీలో కూడా మళ్ళీ వేసాను కారము, పసుపు, గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మొత్తం అన్నీ. ఇప్పుడు నేను ఏమేమి చెప్తున్నానో అవన్నీ మళ్ళీ నేను పోపు వేసుకున్నప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం బాగా రెడ్డిష్ కలర్లోకి వచ్చినాక మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం కదా మనము, ఫస్ట్ కొత్తిమీర అవన్నీ వేసి అది వేసుకున్నాక అప్పుడు మనము ఇవన్నీ వేసుకోవాలి, కారము, చికెన్ మసాలా, గరం మసాలా, మనము ఏమేమి కలుపుకున్నాము మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ధనియా పౌడరు, జీరా పౌడరు అన్నీ వేసుకొని అది కొంచెం బాగా పచ్చివాసన అయిపోయేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మరి టమాటా పేస్ట్ వేయాలి. టమాటా పేస్ట్ వేసినాక బాగా మసాలా అనేది కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. తర్వాత మనం ఇప్పుడు ఇవి చికెన్ నానబెట్టుకున్నాం కదా మసాలా అంతా, నేను చికెన్ నానబెట్టుకున్నప్పుడు అన్ని లైట్గా వేసానండి కారం ఇవన్నీ. మనం ఎందుకంటే మసాలాలో కూడా కలుపుతాం కదా మళ్ళీ కారము అవన్నీ, అందుకే లైట్ కలుపుకున్నాం.
ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ముక్కలకి మసాలా బాగా పడుతుంది, అందుకే నేను కలిపి పెట్టుకున్నా. బాగా గ్రేవీ గ్రేవీగా చిక్కగా ఉంటుందండి. ఇది నా స్టైల్లో చేస్తున్నానండి, నేను ట్రై చేస్తున్నా. అంటే నాకు కొత్తగా ట్రై చేయడం వంటలు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ, చాలా ఇష్టం. అందుకే నేను వెరైటీ వెరైటీగా చేస్తుంటా, ట్రై చేస్తుంటా ఎలా ఉంటుందా అని. మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారి. నేనైతే బాగుంటుంది అనుకుంటున్నా, ఇలా బాగా చిక్కగా గ్రేవీగా వస్తుంది కూర కూడా. ఎందుకంటే మనము ముక్కలకి మసాలా కలిపి పెట్టుకున్నాం, మళ్ళీ ప్లస్ గ్రేవీలో కూడా మసాలా కలిపినాం బాగా. స్మెల్ కూడా సూపర్ వస్తుందండి. పుదీనా బాగా వేసుకోవాలా. నేను ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు పుదీనా వేసిన, మళ్ళీ ఈ మసాలాలోకి కూడా పుదీనా వేసినాను. ఎందుకంటే కొత్తిమీర మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఫస్ట్లో, అందుకు కొత్తిమీర నేను ఫైనల్లో వేస్తాను మరి గార్నిష్కి. ఇలా బాగా పెట్టుకున్నాం కదా. ఇవి మసాలా నీళ్ళండి. మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అవన్నీ వేసుకున్నాం కదా, కొత్తిమీర అవన్నీ ఫస్ట్ చెప్పా కదా మీకు. అప్పుడు ఆ పేస్ట్ వేసుకున్నప్పుడు మళ్ళీ మిక్సీలో కొన్ని వాటర్ వేసి మొత్తం మసాలా వాటర్ అంతా ఇలా కలిపి ఒక గిన్నెలో పెట్టుకున్నాం. ఈ వాటర్ అనేది మళ్ళీ మనము దాంట్లోకి వేసుకుందాం గ్రేవీలోకి. బాగా మగ్గనివ్వండి, అప్పుడే మనం వాటర్ వేయకూడదు. కొంచెం సేపు అట్లా వదిలేసేయండి, ఒక 10 మినిట్స్ వదిలేసి బాగా ముక్కలు బాగా పడుతుంది మసాలా అనేది. మూత పెట్టేస్తాను ఇలా. ఎక్కువసేపు సిమ్లో పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు. చూడండి బాగా ఆయిల్ పైకి వచ్చింది కదా, చూడండి ఆయిల్ పైకి వచ్చింది. ఇలా బాగా నగ్గిపోయింది. బాగా ఎగురులాగా గుజ్జు గుజ్జుగా చిక్కగా గ్రేవీ అన్నంలో సూపర్ ఉంటున్నాను. మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందాం, మసాలా వాటర్. చూడండి ఈ వాటర్ మనము యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం, ఎందుకంటే వాటర్ వేసిన కదా బాగా దగ్గర పడాలా ఉడకల్లా. ఒక పక్క రైస్ పెట్టేసుకుంటే ఒక పక్క చికెన్ మీట్ వేసుకుంటే జల్దీ అయిపోతుంది వంట. మా పాప చూడండి సెల్లు లేక రైమ్స్ పెట్టలేదని చెప్పి పిచ్చి పిచ్చి చేస్తుంది. చూపిస్తున్నానండి చూడండి మా పాప, నేను సెల్లు ఇవ్వలేదని చెప్పి దానికి ఏం చేయాలో అర్థం. సంశీ సంశీత సంశీ ఇజుడు హాయ్ చెప్పు. స
సంచి హాయ్ చెప్పు. హాయ్ సంచిత, హాయ్. ఆడుకుంటుందండి తను, నా చుట్టూ తిరుగుతుంది చూడండి, నా చుట్టూ తిరుగుతుంది. ఇలా ఆడకపోతే మళ్ళీ సెల్ కావాలని ఏడుస్తుంది, అందుకే తన కోసం నేను కూడా తనతో పాటు ఆడుతున్నా. చాలు కన్నా కళ్ళు తిరుగుతాయి చూడండి, బబుల్స్ వస్తున్నాయి, బాగా ఉడుకుతుంది. కొద్దిసేపు అలానే వదిలేసేయండి, కొంచెం చిక్కబడేంత. చూడండి ఫ్రెండ్స్, నేను హైలో పెట్టేసాను కొంచెం దగ్గర పడడానికి, బాగా ఉడికిపోయినాయి ముక్కలు చూడండి చూడండి. గ్రేవీ కూడా దగ్గర పడింది చూడండి, చిక్కగైంది. ఇప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టేసుకొని గార్నిష్ కొత్తిమీర వేసుకొని ఫైనల్లో ఇంకా స్టవ్ బంద్ చేసేద్దాం. కొత్తిమీర గార్నిష్కి ఫైనల్లో కొత్తిమీర వేస్తే అల్లుకే వేరు, చాలా బాగుంటుంది, మనకి స్మెల్ కూడా బాగా వస్తుంది కొత్తిమీర స్మెల్. ఓకే, కొత్తిమీర వేసేసుకున్నాం కదా, కొంచెం అలా కలుపుకుందాం. చిక్కబడిపోయింది గ్రేవీ. ఇప్పుడు నేను కొంచెం లాస్ట్లో మూత తీసి పెట్టేసాను, ఎందుకంటే జల్లి చిక్కబడుతుంది. మూత పెట్టేసినాం అనుకో లేట్ అవుతుంది. చూడండి గ్రేవీ చాలా చిక్కగా ఉంది. మా హస్బెండ్కి ఇలా అంటే చాలా ఇష్టం అండి, ఇలా గ్రేవీ రైస్లో కలుపుకొని తినడం అంటే. అందుకే ఇలా చేశాను చూడండి. మనం స్టవ్ బంద్ చేసుకుందామా? ఓకేనండి, ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాం. అయిపోయింది, స్టవ్ బంద్ చేస్తాను. మూత కూడా పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, అది చూసారు కదా, ఈ వీడియోకి నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ చెప్పే రొటీన్ డైలాగ్ ఇది. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే మాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, చూస్తున్నారు మా వీడియోస్ కూడా అందరూ. ఇంకా మంచి మంచి వంటలు చేయాలా, ఇంకా మంచి మంచివి, ఇంకా యాక్టివిటీస్ కానీ ఏమన్నా మంచివి పెట్టాలా అని మాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మీరు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మాకు ఎక్కువైతే మాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. రాలేదనుకో, వీళ్ళకి నచ్చలేదేమో మా వీడియోస్ అని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేసినారనుకో మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ.
చారు పొగలు వస్తుంది, చారు అన్నం, ఇవి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంచిత ఏడుస్తుంది చూడండి. బాయ్ బాయ్. సెల్ కోసం ఏడుస్తుంది. బాయ్ బాయ్.